ఎంసీయూ ఫిల్మీ న్యూస్ ఎపిసోడ్లోని 2 అప్డేట్స్ అయితే వచ్చాయి. అందులో ఒక షాకింగ్ న్యూస్ అయితే వచ్చింది. అదేంటంటే థోర్ క్యారెక్టర్ గార్డెన్స్ ఆఫ్ ది గెలక్సీ వాల్యూమ్ 3 మూవీ నుండి. ఇంకొక సర్ప్రైజింగ్ న్యూస్ ఏంటంటే బ్రీ లార్సన్ అవెంజర్స్ 5 మూవీ గురించి ఒక డిమాండ్ అయితే ఎంసీయూకి చేసింది. ఇంతకీ ఆ డిమాండ్ ఏంటి, అవెంజర్స్ 5 గురించి వచ్చిన టాపిక్ ఏంటి, థోర్ గార్డెన్స్ ఆఫ్ ది గెలక్సీ వాల్యూమ్ 3 మూవీ గురించి వచ్చిన అప్డేట్స్ ఏంటి అనేది డీటెయిల్గా మనం ఇప్పుడు ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ వెంటనే పొందగలరు. లెట్స్ స్టార్ట్ అవర్ ఇంట్రో. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అప్డేట్ విషయానికి వస్తే అవెంజర్స్ న్యూ క్రాస్ ఓవర్ మూవీ గురించి. ఆల్రెడీ అవెంజర్స్ ఎండ్ గేమ్ తర్వాత న్యూ అవెంజర్స్ మూవీ గురించి చాలా మంది ఫ్యాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది కూడా ఐరన్ మ్యాన్, క్యాప్టెన్ అమెరికా లాంటి క్యారెక్టర్స్ లేకుండా అవెంజర్స్ టీమ్ ఎలా ఉంటుందని కూడా కొంతమంది ఆలోచిస్తున్నారు. అలాగే కెవిన్ ఫేగ్ కూడా ఈ న్యూ అవెంజర్స్ మూవీ గురించి ఇదివరకు రివీల్ చేశారు. ఈ న్యూ అవెంజర్స్ టీమ్ అంతా కూడా డిఫరెంట్ గా ఉండబోతుంది. అంటే మనం ఇదివరకే ఇమిటి సాగలో చూసినట్టు ఆ స్టోరీ, ఆ క్యారెక్టరైజేషన్, ఆ టీమప్ అయితే ఉండదు. ఫుల్లీ డిఫరెంట్ గా, ఫుల్లీ డిఫరెంట్ స్టోరీ తోటి క్యారెక్టరైజేషన్, టీమప్ అంతా కూడా మనకి కొత్త అనుభూతిని ఇస్తుందని చెప్పి కెవిన్ ఫైగ్ అయితే తెలిపారు. సో ఇప్పుడు బ్రీ లార్సన్ ఈ అవెంజర్స్ 5 గురించి ఎంసీఈకి డిమాండ్ చేసింది ఏంటంటే ఆమె ఇంపార్టెన్స్ అనేది అవెంజర్స్ 5 కి ఎక్కువ ప్రిఫర్ చేయాలి అని చెప్పి ఆమె అయితే డిమాండ్ చేస్తుంది ఎంసీఈకి. అంటే ఆమె క్యారెక్టర్ని, ఆ యాక్ట్రెస్ని క్యాప్టెన్ అమెరికా క్రిస్ ఎవెన్స్గా, అలాగే థోర్ క్రిస్ హెమ్స్వర్త్గా, అలాగే ఆర్డీజీ ఐరన్ మ్యాన్ అంత రేంజ్లోని ఆమెకి ప్రిఫరెన్స్, ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పి ఆమె కోరుకుంటుంది. యాక్చువల్గా న్యూ అవెంజర్స్ టీమ్ నుండి స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ని డెవలప్ చేయడానికి చాలా అయితే ప్లాన్ చేస్తుంది ఎంసీయూ. దాని గురించి మనం అందరం ఇదివరకే డిస్కస్ చేశాం. అలానే క్యాప్టెన్ మార్వెల్కి ఆల్రెడీ ఒక అడ్వాంటేజ్ అయితే కెవిన్ ఫైగ్ ఇచ్చారు. అంటే టాప్ స్ట్రాంగెస్ట్ అవెంజర్స్ లిస్ట్లోని ఈమె క్యారెక్టర్ని టాప్ పొజిషన్లోని పెట్టారు కెవిన్ ఫైగ్. అంటే వాండా, క్యాప్టెన్ మార్వెల్ ఇన్ఫినిటీ సాగాలోని టాప్ స్ట్రాంగెస్ట్ అవెంజర్స్ అని చెప్పి కెవిన్ ఫైగ్ ఇదివరకే తెలిపారు. కానీ బ్రీ లార్సన్ కోరుకుంది ఇది మాత్రమే కాదు, ఇంకా ఎక్కువ ప్రిఫరెన్స్, ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఫ్యూచర్ అవెంజర్స్ క్రాస్ ఓవర్ మూవీస్లో ఇవ్వాలని. అంటే ఆర్డీజేకి కొన్ని మూవీస్లోనే ఎక్కువ శాలరీ అయితే ఇచ్చి, ఎక్కువ ఇంపార్టెన్స్, ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే అతనికి అవెంజర్స్ టీంలోనే ఇచ్చారు. అంటే క్యారెక్టర్కి మాత్రమే కాకుండా ఎక్కువ బిల్డింగ్, ఎక్కువ శాలరీ అనేది అందరికన్నా అతనికి ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు బ్రీ లార్సన్ డిమాండింగ్ కూడా అదే, ఆమె టాప్ బిల్లింగ్, శాలరీ అనేది కోరుకుంటుంది. మెన్స్తో పాటు ఈక్వల్గా ఆమె ఇంపార్టెన్స్, ప్రిఫరెన్స్ అనేది ఫ్యూచర్ క్రాస్ ఓవర్ అవెంజర్స్ మూవీలో ఇవ్వాలని. ఆర్డీజే కొన్ని మూవీస్ పాటు, అంటే ఒక్కొక్క ఇయర్స్లోని ఒక్కొక్కరు హయ్యెస్ట్ పేడ్ యాక్టర్గా డెవలప్ అవుతుంటారు. ఆర్డీజే హయ్యెస్ట్ పేడ్ యాక్టర్గా అతని శాలరీ 75 మిలియన్స్ తీసుకుంటే, అంటే 12 మంత్స్ పీరియడ్లో, ఈ 12 మంత్స్ పీరియడ్లోని డ్వేన్ జాన్సన్ రీసెంట్గా ఎక్కువ హయ్యెస్ట్ పేడ్ యాక్టర్గా మళ్ళీ టాప్ ప్లేస్లోకి వెళ్లారు. 89.4 మిలియన్స్ అతని శాలరీ అనేది ఈ 12 మంత్స్లో ఇంక్రీజ్ అయ్యింది. కాబట్టి అతను ప్రస్తుతం హాలీవుడ్లోని హైయెస్ట్ పెయిడ్ యాక్టర్. సో అలాంటి ప్రిఫరెన్స్, అలాంటి ఇంపార్టెన్స్ అనేది బ్రీ లార్సన్కి ఇవ్వాలని. అంటే మూవీకి 70-80 మిలియన్స్ అడగట్లేదు, అంటే ఆ రేంజ్ టాప్ బిల్లింగ్ క్యాస్ట్లోని ఆమెని కూడా తీసుకోవాలని. టామ్ హాలండ్ శాలరీ అనేది ఫ్యూచర్లో పెంచుదామని చెప్పి ప్రస్తుతం అయితే డిస్నీ వాళ్ళు, ఎంసీ వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు. ఆ తర్వాత చాడ్విక్ బోస్మ్యాన్, దాంతోపాటు బెనిడిక్ట్, ఇలా ఇంపార్టెంట్ క్యారెక్టర్లో ఉన్న క్యాస్ట్ మెంబర్స్ శాలరీ ఇంక్రీజ్ చేద్దామని ప్రస్తుతం అయితే డిస్నీ కన్సిడరింగ్ స్టార్ట్ చేసింది. సో అందువలన బ్రీ లార్సన్ ఈ డిమాండింగ్, అదే ఈ రిక్వెస్ట్ అనేది వాళ్ళకి పంపించింది. ఒకవేళ ఈమె డిమాండ్ చేయకపోతే ఈమె శాలరీ పెంచరా అనే డౌట్ మీకు రావచ్చు. నో డౌట్ ఈమె శాలరీ కూడా ఇంక్రీజ్ చేస్తారు. ఈమె ఇంపార్టెన్స్ కూడా ఎంసీఈకి చాలా ఉంది, కానీ వాళ్ళ గైడెన్స్ కన్నా ఈమె ఇంపార్టెన్స్ ఎక్కువగా కోరుకుంటుంది. సో మరి ఇది విన్నాక పిటిషన్స్ ఇంక్రీజ్ అవుతాయా అంటే మాత్రం చూడాలి. ఎందుకంటే ఈమెని క్యాప్టెన్ మార్వెల్ 2 నుండి తీసేయాలని చెప్పి ఇదివరకే చాలా పిటిషన్స్, చాలా కాంట్రవర్సీ అయితే జరిగింది. దాని గురించి మనం ఇదివరకే డిస్కస్ చేశాం. ఒకవేళ ఈ న్యూస్ని మీరు కొత్తగా వింటున్నట్టయితే దాని మీద ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఈమె ఆ క్యారెక్టర్కి సూట్ కాలేదని చెప్పి చాలా మంది పిటిషన్స్, అలాగే కాంట్రవర్సీ అయితే క్రియేట్ చేశారు. సో ఇప్పుడు ఈమె శాలరీ ఇంక్రీజ్ చేయమని, అలాగే ఇంపార్టెన్స్, ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయడం కూడా కొంత కాంట్రవర్సీకి దారితీసినట్టే అవుతుంది. ప్రస్తుతానికి ఆమెని కెప్టెన్ మార్వెల్ 2 నుండి కాదు, ఎంసీ నుండి తీసేద్దామని మాత్రం ఎలాంటి డిసిషన్ మాత్రం డిస్నీ దగ్గర లేదు. ఎందుకంటే ఆమె తన పర్ఫార్మెన్స్ని, తన బాడీని, తన పర్సనాలిటీని అంతా కూడా ఇంప్రూవ్ చేసుకుంటానని ఇదివరకే చెప్పారు. సో ఈ రీజన్ అనేది డిస్నీ వాళ్ళు అంత పెద్దగా తీసుకోరు. కానీ నెక్స్ట్ టైం ఒకవేళ ఈమె ఇంప్రూవ్మెంట్ కానీ తగ్గినట్టయితే డిస్నీకి ఇది ఒక ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే ఆర్డీజేని కూడా ఎక్కువ శాలరీ డిమాండింగ్ వల్లే అతని క్యారెక్టర్ని ఎండ్ చేశారు. యాక్చువల్లీ అతను డిమాండ్ చేసినట్టు కాదు, అతనికి 100% ఖచ్చితంగా ఆ శాలరీ ఇవ్వాలి.
కానీ బ్రీ లార్సన్ కొత్తగా డిమాండ్ చేస్తున్నారు కాబట్టి డిస్నీకి ఇది ఒక ఆప్షన్ గా నెక్స్ట్ టైం కన్సిడర్ చేసే, అంటే ఈమె క్యారెక్టర్ ని ఈమెని తీసేద్దామా అనే కన్సిడరేషన్ లోని పడుతుంది. మరి ఈమె ఇలా డిమాండ్ చేయడం మీద మీ ఒపీనియన్ ఏంటి? క్యాప్టెన్ మార్వెల్ 2 తర్వాత ఈమె క్యారెక్టర్, ఈమె పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ లేకపోయినట్టయితే డిస్నీకి అలాగే ఫ్యాన్స్ కి కాంట్రవర్సీ చేస్తున్న వాళ్ళకి ఒక రీజన్ అనేది దొరుకుతుంది. మరి దాని మీద కూడా మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కమెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఆ తర్వాత అప్డేట్ విషయానికి వస్తే, థోర్ ఇన్ గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3. యాక్చువల్ గా జేమ్స్ గన్ వీళ్ళందరూ కూడా చెప్పక ముందు ఎండ్ గేమ్ మనం చూసిన తర్వాత ఎండ్ గేమ్ తర్వాత టైమ్ లైన్ లోని థోర్ కనిపించబోయేది గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3 అనే మనందరం కూడా అనుకున్నాం. ఎందుకంటే ఎండ్ గేమ్ మూవీ ఎండింగ్ కి థోర్ ఆస్గార్డ్ ని వాల్కేరీకి అప్పగించి నేను న్యూ వేని వెతుక్కుంటున్నా అని చెప్పి ఆస్గార్డ్ ని ఆమెకి అప్పగించి వెళ్లిపోతాడు థోర్. అదే ప్లానెట్ ఆస్గార్డ్ కాదు, ఎర్త్ మీద ఉన్న న్యూ ఆస్గార్డ్. ఆ తర్వాత గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ టీమ్ లోకి జాయిన్ అవుతాడు. అది కూడా ఆ టీమ్ కి థోర్ క్యాప్టెన్సీ తీసుకుంటున్నట్టు కూడా మనకి ఆ సీన్ లోని కొన్ని హింట్స్ అయితే ఇచ్చారు. ఆస్ గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ అని చెప్పి థోర్ అనడం, అలాగే స్టార్ లార్డ్ కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా అతను క్యాప్టెన్సీ తీసుకుంటున్నట్టు మనకి ఆ షిప్ లో చూపించారు. సో ఈ విధంగా థోర్ కంటిన్యూషన్ అనేది గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3 లో ఉండబోతుందని అనుకున్నారు ఫ్యాన్స్, అలాగే ప్రతి ఒక్కరు కూడా. ఆ తర్వాత జేమ్స్ గన్ చెప్పారు థోర్ లవ్ అండ్ థండర్ మూవీ తర్వాతే గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3 టైమ్ లైన్ నడుస్తుందని. తైకా వైటిటి థోర్ లవ్ అండ్ థండర్ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ఎక్కువ న్యూస్ ప్రకారం ఈ మూవీకి ఆస్ గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ అనే పేరు ఉండదు, గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3 అనే పెట్టబోతున్నారు. అయితే ఇప్పుడు థోర్ క్యారెక్టర్ ఈ మూవీలో ఎలాగోలా ఉండబోతుంది కదా థోర్ లవ్ అండ్ థండర్ మూవీ తర్వాత అయినా, మరి ఇప్పుడు క్యామియో అనే న్యూస్ ఎందుకు వచ్చింది అనే డౌట్ మీకు రావచ్చు. యాక్చువల్ గా ఎంసీ వాళ్ళు గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3 డిలే అవుతుందని చెప్పారు. ఎందుకంటే జేమ్స్ గన్ ప్రస్తుతం డీసీలోని ది సూసైడ్ స్క్వాడ్ మూవీని తీస్తున్నారు. అతను షూటింగ్ మాత్రమే కాదు మూవీ ఎడిటింగ్ అంతా కూడా వర్క్ అయ్యే వరకు గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3 ని స్టార్ట్ చేయను అని చెప్పేశారు. అంటే 1 ఇయర్ తర్వాత వరకు గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3 షూటింగ్ అతను స్టార్ట్ చేయనని చెప్పేశారు ఇన్స్టాగ్రామ్ కామెంట్స్ ద్వారా. అలాగే సూసైడ్ స్క్వాడ్ షూటింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అప్పుడే ఒక ఫ్యాన్ కూడా రీసెంట్ గా అడిగారు, అప్పుడు అతను చెప్పారు నేను ఇంకా ఎడిటింగ్ ఈ మూవీకి చాలా ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఆ తర్వాతే గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3 షూట్ చేస్తా అని అతను అన్నారు. సో మూవీ చాలా డిలే అవుతుందని మనకి క్లియర్ గా అర్థమవుతుంది. అలానే రీసెంట్ గా క్రిస్ ప్రాట్ ఒక ఇంటర్వ్యూలోని జాయిన్ అయ్యారు. ఆ ఇంటర్వ్యూలోని అతను కొన్ని మూవీస్ యొక్క డీటెయిల్స్ ని ఇచ్చారు. గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3 మూవీ విషయానికి వస్తే థోర్ ఆ మూవీలో ఉంటున్నారా అని అతని అడగ్గా అతను చెప్పింది నేను ఖచ్చితంగా చెప్పలేను అని అన్నారు. ఇది వినగానే చాలా మంది షాక్ అవుతారు, అదేంటి థోర్ యాక్చువల్ గా ఆ ప్లాట్ లో ఉంటారు కదా సడన్ గా చెప్పలేను అని క్రిస్ ప్రాట్ ఎందుకన్నారు అనే డౌట్ ప్రతి ఒక్కరికి రావచ్చు. మేబీ ఎంసీలోని కొన్ని స్పాయిలర్స్ బయట పెట్టకూడదు, ఆ విధంగా క్రిస్ ప్రాట్ అలా చెప్పి ఉండొచ్చు. అలానే మేబీ ప్లాట్ ప్రకారం థోర్ క్యారెక్టర్ కూడా మూవీలోని తక్కువ ఉంటుంది. అలాగే ఇప్పుడు వస్తున్న న్యూస్ ఏంటంటే థోర్ జస్ట్ క్యామియోగానే ఈ మూవీలో ఉంటున్నారు కాబట్టి క్రిస్ ప్రాట్ అలా కూడా చెప్పొచ్చని. ఫుల్ గా దీని గురించి తెలిసేది ఫుల్ స్క్రిప్ట్ దగ్గర ఉన్న జేమ్స్ గన్ కి, ఆ తర్వాత కెరెన్ గిలన్ కి, అదే నెబ్యులాగా యాక్ట్ చేసిన కెరెన్ గిలన్ కి. ఎందుకంటే ఆమె ఈ గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3 స్క్రిప్ట్ అంతా కూడా క్లియర్ గా చదివేసింది, ఎక్సలెంట్ స్క్రిప్ట్ అని కూడా ఆమె ఇదివరకే రివీల్ చేసేసింది కూడా. సో థోర్ గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3 ప్లాట్ లో ఉన్నదా లేదా అనేది ఓన్లీ జేమ్స్ గన్ కి లేకపోతే కెరెన్ గిలన్ కి తెలిసే అవకాశాలే ఉన్నాయి, కాబట్టి క్రిస్ ప్రాట్ అలా చెప్పి ఉండొచ్చు. ఎండ్ గేమ్ తర్వాత క్రిస్ హెమ్స్వర్త్ ని అడగ్గా థోర్ క్యారెక్టర్ లోని ఇంకా కొన్ని ఇయర్స్ లో నేను యాక్ట్ చేస్తున్నా అని అతను చెప్పారు ఒక ఇంటర్వ్యూలోని. థోర్ 4 గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3 కాదు థోర్ 5 అలాగే న్యూ క్రాస్ ఓవర్ మూవీస్ లో కూడా నేను యాక్ట్ చేసే ఛాన్స్ నాకు ఇష్టం ఉందని చెప్పి అతను తెలిపారు. ఈ గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3 అనేది ఓన్లీ ఈ ఫ్రాంచైజ్ లో మాత్రమే కాదు ఎంసీయూలోని క్రాస్ ఓవర్ గా ఒక మెమొరబుల్ మూవీగా అవుతుంది. ఎందుకంటే ఈ మూవీలోని చాలా క్యారెక్టర్స్ కి ఇంపార్టెన్స్ అలాగే స్క్రిప్ట్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉండబోతుంది. దాని గురించి మీ అందరికీ ఇదివరకే చాలా సార్లే చెప్పాను. మూవీలోని చాలా విలన్ క్యారెక్టర్స్ కూడా ఎక్కువగా ఉండబోతున్నాయి, అందులోని మెయిన్లీ యాడమ్ వార్లాక్, బీటర్ ఏబుల్, ఇలా చాలా క్యారెక్టర్స్ ఇంపార్టెన్స్ ఈ మూవీలో ఉంటుంది కాబట్టి గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3 ఎంసీయూకి చాలా ఇంపార్టెంట్. అలానే రాకెట్ రాకూన్ ని తయారు చేసిన వాళ్ళు కూడా ఈ మూవీలోని మెయిన్ విలన్స్ గా కనిపించే ఛాన్స్ ఉంది. సో ఈ విధంగా థోర్ ఈ మూవీలో ఉంటే బాగుంటుందని చాలా మంది భావించారు. సో ఇప్పుడు ఇతను ఈ మూవీలోని క్యామియో రోల్ మాత్రమే ఉంటుందని న్యూస్ ఎక్కువగా వస్తుంది. దాంతోపాటు క్రిస్ ప్రాట్ కూడా నేను ఖచ్చితంగా చెప్పలేను అని చెప్పడంతో సడన్ గా చాలా మంది షాక్ అయితే అయ్యారు. కాబట్టి జేమ్స్ గన్ ని ఇన్స్టాగ్రామ్ లోని అడిగి తీరాలి, మాక్సిమం అతను ఏదో ఒక టైంలోని రిప్లై ఇచ్చి దాని గురించి మనకి రివీల్ చేయొచ్చు. సో ఈ విధంగా మీరు కూడా కొంచెం ట్రై చేయండి జేమ్స్ గన్ తోటి. ఒకవేళ జస్ట్ క్యామియోగా ఉంటే దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కమెంట్ బాక్స్ లో తెలియజేయండి. థోర్ ని మీరు ఈ మూవీలోని ఎక్కువ ఇంపార్టెన్స్ తో కోరుకుంటున్నారా, లేకపోతే జస్ట్ క్యామియోగా ఉన్నా చాలని కోరుకుంటున్నారా, దాన్ని కూడా తెలపండి. ఫైనల్ గా మీకు థోర్ క్యామియో గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3 లో ఎందుకనేది క్లియర్ గా అర్థమైంది అనుకుంటా.
అలాగే క్రిస్ ప్రాట్ ఆ ఇంటర్వ్యూలోని జురాసిక్ వరల్డ్ 3 మూవీ గురించి కూడా కొన్ని హింట్స్ ఇచ్చారు. దాని గురించి మనం తర్వాత డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సో ఇదే ఫ్రెండ్స్ ఎంసీ నుండి వచ్చిన 2 అప్డేట్స్. క్యాప్టెన్ మార్వెల్ బ్రీ లార్సన్ ఎక్కువ ఇంపార్టెన్స్ ప్రిఫరెన్స్ డిమాండింగ్ అనేది ఎంసీకి చేయడం, దాంతోపాటు క్రిస్ హెమ్స్వర్త్ క్యామియో జస్ట్ తక్కువ ప్రిఫరెన్స్ తోటి ఉండడం గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీలోని తోర్గా, ఈ వచ్చిన న్యూస్ అంతా కూడా మీకు ఇప్పుడు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇలాంటి అప్డేట్స్ అన్ని మీకు ముందుగా తెలియాలంటే మిస్ అవ్వకూడదంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అయినట్లయితే ఇలాంటి అప్డేట్స్ అన్ని మీకు ముందుగా తెలిసిపోతాయి. కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, అందరూ తప్పకుండా ఫాలో అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తోటి మీ ముందుంటాను ఫ్రెండ్స్. అందువరకు బాయ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్.